bacana. అనలే, ఏమిట్రా ఇది? ఇట్స్ ఎ ప్లాన్ డాడ్. ప్లానా? ప్లాన్ ఏంట్రా? నేను శ్రీనివాస్ గా ఇంటికి వెళ్ళాను అనుకోండి, నన్ను ఇంప్రెస్ చేయడానికి అందరూ ఆర్టిఫిషియల్ గా బిహేవ్ చేస్తారు, అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడు. అదే నేను డ్రైవర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆ అమ్మాయిని దూరంగా ఉండి స్టడీ చేయొచ్చు, అప్పుడు అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. హౌ ఇస్ మై ఐడియా? ఖండాలంగా ఉంది. నేను అదే అన్నాను. అబ్బా, వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. డాడ్, నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను ఒక్కసారి డిసిషన్ తీసుకున్నాక ఇంకా డ్రాప్ అవడం అంటే ఉండదు. లెట్ మీ బి ద డ్రైవర్ అండ్ డ్రైవ్ ద సిచువేషన్. కాదురా, ఆపకండి, వెళ్ళనివ్వండి, అవతల వర్షం వచ్చేస్తుంది. వర్షం కూడా చాలా ఉంది, పదండి. బై మామ్, బై డాడ్. బై. ఆ చెప్పండి అన్నయ్య గారు, అబ్బాయి బయలుదేరాడా? ఆ బయలుదేరాడమ్మా, వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు. అయితే మా వాడు డ్రైవర్ గెటప్లో ఉంటాడు, డ్రైవర్ మా వాడి గెటప్లో ఉంటాడు. ఏంటండి, మీ అబ్బాయి డ్రైవర్ లా ఉంటాడా? డ్రైవర్ మీ అబ్బాయి లా ఉంటాడా? ఏమో నాకేం అర్థం కావడలేదు, దీనికి ఇస్తాను, ఉండండి. ఇవ్వమ్మా. హలో, ఏంటండి? ఏమి లేదండి, ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు, ఎవడైతే నా కొడుకు అని అంటాడో వాడు డ్రైవరు. అర్థమైందా? ఈ డ్రైవర్ డ్రామా ఎందుకండి? ఏమి లేదండి, దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించొచ్చని వాడు ప్లాన్. దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే. అలాగే అలాగే, తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే దెబ్బ అయిపోదు. డ్రైవరే మా అల్లుడు, అంతే కదా? మిగతా సంగతి మేము చూసుకుంటాలే. సైడ్ ఇచ్చేయండి. రాజమండ్రి పేపర్ మిల్ సైడ్ ఇలా హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వట్రా. మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీ షర్ట్ కొట్టానుకున్నా. ఈ సైడ్ నువ్వు ఏమైనా హైవే ఫిగర్ వేట్రా? నా కొడక గుద్దు గుద్దేనంటే ఫేసు కారు డిక్కి చేసి తీసేసుకుంటాడు. ఎల్బోర్డ్ గాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు సార్? బోర్డ్ స్కూల్లో నాతో పాటు చదువుకున్నాడు, అది అప్లికేషన్. నా మొహం చూసి వదిలే. చూశాను, బాగుంది. రే సార్, మొఖం చూసి వదిలేస్తున్నాను, లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయ నలిపేసి నలిపెద్దను యాదవనే. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకో, ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా? ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను. అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో. కోనసీమ తుఫానికి, గోదావరి వరదలకి చెక్ చేద్దన్న షాప్ ని చలంలో కుప్పగొలిచాడు యాదవా. ఒరే ఆగరా, అయిపోయావురా, ఇవాళ చేతిలో నీకు వల్కనైజింగ్ ఏరా. రే శనివారం యాదవా ఆగరా. ఆ వల్కనైజింగ్ షాప్ చాలా డెలికేట్ గా ఉంది. ఆ శాస్త్రి గారు, నేనండి గణిపోతుల తమ్ముడు ఏ రాజుని. మీరు చెప్పినట్ట వైట్ అండ్ వైట్ డ్రెస్ చేసుకుని నడుచుకుంటా వందో పెళ్లి చూపులకు వస్తున్నానండి. అమ్మ దీనా అమ్మ, కాళ్ళు ఇప్పుడు ఎత్తరాండి బాబు. ఏంటండి, జాతకం ప్రకారం నడవలసిందేనా? ఆహా, బస్ స్టాప్ లోనే పెళ్లి చూపులండి. ఏంటి, బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా? చచ్చా, బురద పడే సమస్య లేదండి. లాంటి మీట్యూ కండ్లు బాగున్నాయా? మీ అమ్మాయి నచ్చేసిందండి మాంగారం. అదేంటోలే, బురదే కదే, కాలలో కడుక్కుంటే పోద్దులే. బట్టలు బురద చేసుకునే పెళ్ళాన్ని ఏమి వెళ్ళుకుంటారా యదవా? ఈ పెళ్లి చూపులు కూడా తొప్పేసి సింబాలిక్ గా దండ పడిందిరా. ఇది పెళ్లి చూపులకు వేసుకునే దండలా లేదు, ఫోటో వేసుకునే దండలా ఉంది. ఎప్పుడు మీరు పోయినప్పుడు? పోయాడాగండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు కొడతారా? నువ్వు కూడా చెయ్యాతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతాం. కొడతారా? కొట్టాం. కొడతారా? కొడతాం. కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్,
ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే ఎంత వెళ్ళిపోదామండి? నో. మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్కి వచ్చేద్దాం. ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. రాసుకుంటారు అది ఇండియాలో. ఈయన అమెరికా నుంచి వచ్చారు, అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో, ఇదేంటండి, మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ కొత్త బాగుంది. మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదే ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్లకు వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్ మార్చారన్నమాట, తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్ లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏంటి క్యాపా? జిప్పు. ఎద్దు తాడ మనుషులా ఉన్నాడు. పదండి పదండి. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్లకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా బాయ్. ఏంటయ్యా? ఏంటి? ఏంటండి నీలకంఠం గారు, హార్ట్ బీట్ బదులు హార్ట్ హార్ట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి. ముందా చెవుల్లో జాయిపెడతీయాడు. అవును, మన లీగల్ అడ్వైజర్ చిత్రరాజుగాడు అక్కడ పోయాడు, కోర్టు పని చూసుకొని వస్తానన్నాడు. ఓ, అలాగే. మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసింది అన్నమాట. దైవ సమానుడు పూజనీయులైన శ్రీ నీలకంఠం గారికి చిట్టిరాజు తమ్ముడు రమణ నమస్కరించి వ్రాయినది. నేను వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను. డబ్బులు లేక మా అన్నయ్య నన్ను చూడటానికి రావట్లేదు. మరణంతో పోరాడుతున్న నేను చివరి చూపుగా మా అన్నయ్యను చూడాలనుకుంటున్నాను. దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యను పంపగలరు. ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ. ఏమయ్యా డాక్టర్? సార్, చిట్టిరాజు తమ్ముడు కంత సీరియస్గా ఉందా? అవునండి. మరి నాకెప్పుడు చెప్పలేదే. పాపం ఆత్మాభిమానం కదండి. ఓహో, చిట్టిరాజు రాగానే 50,000 ఇస్తానే. నేను కోర్టుకే వెళ్తున్నానండి. మీరు ఆ 50,000 నాకు ఇస్తే నేను చిట్టిరాజుకి అందజేస్తానండి. సరే, ఇస్తానండి. ఎరా డాక్టర్, మనవాడు కండిషన్ ఎలా ఉంది? పోయే టైం దగ్గర పడిందా? పడింది. నిజమా? పైకి పోయే టైం కాదు, ఆఫీస్కి పోయే టైం. 6 గంటలో బయలుదేరతాడు. సర్లే, మనం రాసిన ఉత్తరం అందిందా? ఇప్పుడే చదివాడు. ఏమన్నాడు? 50,000 ఇచ్చాడు. 50,000 పాతిక ఉందటి. మిగతా పాతికి నేను తీసుకున్నా. దేనికిరా? మీకు అసలు తమ్ముడే లేడన్న సీక్రెట్ ని కీప్ చేస్తున్నందుకు. ఆఫ్టర్ ఆల్, స్కూటర్ మెకానిక్ గడివి ఫోన్ లేని ఫ్యామిలీ డాక్టర్ చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కేస్తారా? మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కడు ఎంత లాయర్ గారు? ఏం లాభం? భారీ గిడాకు లెవెల్ అయిపోతున్నాను. ఏ 25 లక్షలు డిమాండ్ చేస్తుంది. డమ్మీ తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీలకంఠం లేపేద్దాం అనుకుంటున్నాను. ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్ గా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు వచ్చేతికి వెళ్తుంది. నో నో, నాదే బుద్ధి. ఎలాగో నీలకంఠానికి తెలియకుండా వాడి కూతురు చేత స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాను. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడి ఆస్తికులు గోదాట్లో, వాడి ఆస్తి నా కోర్టులో. ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది. మరి మర్డర్కి ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే, అలర్ట్గా చుట్టుకు రంగే. అలాగే సార్. ఏంటి? నేను కేసు గెలిచాను. కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి అరుపులు? అరుపులు కాదు, చిట్టిరాజు కేసు గెలిచాడంటమ్మా. అయితే అంత గట్టిగా అరవల? ఇక్కడ కాన్సన్ట్రేషన్ మొత్తం పోయింది తెలుసా? ఈ పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా? ఇవి పిచ్చి బొమ్మలు కాదు, అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్. ఏదేమైనా సరే, ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అప్పుడు నువ్వు అక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్. షట్ అప్. సర్లే, ఆ వరస్ట్ బొమ్మ ఎవరిదే? నీదే.